ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకం అమల్లో పిల్లి మొగ్గలు వేస్తోంది. ఏ ఏటికా ఏడు రకరకాల ఆంక్షలు విధిస్తూ తల్లుల సంఖ్యను అడ్డగోలుగా కుదించేస్తోంది. తద్వారా పేరుకు పథకం అమలు చేస్తున్న లబ్ధిదారులను ఏరేసి భారం తగ్గించుకుంటోంది. జగన్ సర్కారు ఆర్భాటంగా బట్టలు నొక్కిన నెల్లూరు జిల్లాలో ఇంకా తల్లుల ఖాతాలకు అమ్మఒడి డబ్బులు జమ కాలేదు. రోజులు గడుస్తున్నా ఎదురు చూపులే గాని నగదు మాత్రం బ్యాంకులో పడడం లేదు. పేరుకు బట్టలు నొక్కుతున్నా వెంటనే డబ్బులు రావడం కాదు కదా, వారాల తరబడి ఎదురు చూడాల్సి వస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ బుధవారం పథకం డబ్బులు బ్యాంకులో జమ అవుతాయని చెప్పినా ఇంతవరకు నెల్లూరు జిల్లాలో కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా అమ్మఒడి డబ్బులు పడలేదు. దీంతో వారంతా జగన్ సర్కారు తీరుపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. అసలు అమ్మఒడి నగదు మొత్తం 15,000 కాగా దాంట్లోనే కోతలు కోస్తుండడం చాలదన్నట్లు, అసలు డబ్బులు వస్తాయో రావో అన్నట్లు తయారవడంతో పథకం అమలు తీరుపై పెదవి విరుస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఈ ఏడాదికి సంబంధించి 1,94,842 మంది తల్లుల ఖాతాలో 292 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సీఎం జగన్ బుధవారం బట్ట నొక్కగా జిల్లా స్థాయిలో కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు కొందరు లబ్ధిదారులను పక్కన పెట్టుకుని డబ్బులు జమ అయిపోయినట్లు గొప్పలు చెప్పారు. తీరా చూస్తే శనివారం నాటికి కూడా జిల్లాలోని మొత్తం లబ్ధిదారుల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా నగదు బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. దీంతో వేలాది మంది తల్లులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులు పడ్డాయో లేదో తనిఖీ చేసుకుంటున్నారు. తీరా పడలేదని తెలిసి నిరాశగా వెనుతిరుగుతున్నారు. ఇలా జిల్లాలో ఏ మండలంలో చూసినా ఇదే తీరు. డబ్బులు బుధవారం సాయంత్రంలోగా పడతాయని అధికారులు, వాలంటీర్లు ప్రచారం చేశారు. రోజులు గడిచినా జమ కాకపోవడంపై లబ్ధిదారులంతా ధ్వజమెత్తుతున్నారు. దానికి తోడు శని, ఆదివారాలు సెలవులు వచ్చాయి. అందరికీ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కావడానికి జూలై 10 దాటిపోనుందని మండలాల్లో అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. దానికి తోడు నెల్లూరు జిల్లాలో గత 2 ఏళ్లుగా దాదాపుగా 48,000 మంది పైబడి లబ్ధిదారులను వివిధ కారణాలతో వైసీపీ ప్రభుత్వం అమ్మఒడికి దూరం చేసింది. వారంతా తమను పథకం నుంచి తప్పించడంపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తుందని, కారు ఉందనే సాకు చూపి కొందరిని తగ్గించగా మరికొందరికి ఆదాయం ఎక్కువగా ఉందని, ఇంకా పలు రకాల కారణాలు చూపుతూ పథకం నుంచి తీసేశారు. ఇదంతా ఒకెత్తైతే రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి ఏ పథకం బటన్ నొక్కినా లబ్ధిదారుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు పడకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన జగన్ ప్రభుత్వం డబ్బులు లేకున్నా ఆర్భాటంగా బటన్లు నొక్కేస్తోంది. తీరా ఖాతాల్లో నగదు జమ కావడం లేదు. ఇటీవల రైతులకు సైతం సీఎం జగన్ బటన్ నొక్కిన తరువాత వారాలు గడిచినా డబ్బులు అందలేదు. ఇదే కాదు, అనేక పథకాల బటన్ నొక్కుడు ఇప్పుడు అంతా ఉత్తుత్తిగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.